ఈ వీడియోలో మనం యాప్ ఐకాన్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ హై గైస్ మై నేమ్ ఇస్ నగేష్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ అఫిషియల్ డాట్ కామ్ ఈ వీడియోలో మనం యాప్ కి ఐకాన్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం సో ఫర్ దాట్ మీరు ఒక ఐకాన్ అయితే రెడీ చేసుకోవాలి అండ్ ఆ యాప్ ఐకాన్ వచ్చేసి మీకు ఫైవ్ ట్వెల్వ్ ఇన్ టు ఫైవ్ ట్వెల్వ్ అంటే విత్ అండ్ హైట్ ఫైవ్ ట్వెల్వ్ అండ్ ఫైవ్ ట్వెల్వ్ అయితే ఉండాలి సో మనం ఇన్ ఆండ్రాయిడ్ స్టూడియో అయితే మనం దాన్ని క్రాప్ చేసుకోవచ్చు బట్ మీరు ఇన్ కేస్ ప్లే స్టోర్లో పెడుతున్నప్పుడు అక్కడ క్రాప్ ఆప్షన్ అయితే ఉండదు సో ఎగ్జాక్ట్గా మీరు ఫైవ్ ట్వెల్వ్ ఇంటూ ఫైవ్ ట్వెల్వ్ ఉన్న ఇమేజ్ అయితేనే సో గూగుల్ ప్లేస్టోర్లో అదే అది యాక్సెప్ట్ చేస్తుంది సో ఇక్కడైతే మనం ఇమేజ్ని అయితే క్రాప్ అది సెట్ చేసుకోవచ్చు బట్ ప్లే స్టోర్లో అయితే సెట్ చేసుకోలేము సో బెటర్ మీరు ముందుగానే డిజైన్ చేసుకోండి అండ్ యాప్ ఐకాన్ డిజైన్ చేసుకోవడానికి కొన్ని ఫ్రీ టూల్స్ అయితే ఉన్నాయి లైక్ క్యాన్వా డాట్ కామ్ అని చెప్పేసి సో ఆ టూల్స్ మీరు యూస్ చేసుకోవచ్చు ఆ రోజు ఫొటోషాప్ యూస్ చేసుకుని మీరు చేసుకోవచ్చు సో మీరు ఐకాన్ రెడీ చేసుకున్నాక సో యాప్ మీద రైట్ క్లిక్ చేసి సో మీకు న్యూ అనే ఆప్షన్ ఉంటుంది కదా సో న్యూ ఆప్షన్ క్లిక్ చేశాక మీకు ఇమేజ్ అసెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో దాని మీద క్లిక్ చేయండి సో ఇమేజ్ అసెట్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఒక విండో అనేది పాప్ అయిపోతుంది సో యాక్చువల్లీ మనకి ఇక్కడ టూ వేస్ అన్నమాట సో ఫస్ట్ వే వచ్చేసి మీరు డైరెక్ట్ ఇమేజ్ అయితే అప్లోడ్ చేసేసుకోవచ్చు ఆర్ఎల్స్ మీరు ఇన్ కేస్ ఇది ఫోటోషాప్లో ఆర్ఎల్స్ లెస్ థియేటర్లో కానీ మీరు ఉంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఆర్ఎల్స్ ఎడ్ ఆఫ్ ఎక్స్డీలో మీరు ఉంటే మీకు బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్ గ్రౌండ్ అంటే ఫోర్ గ్రౌండ్ ఏంటంటే సో మనకి పైన ఈ ఆండ్రాయిడ్ సింబల్ ఉంది కదా సో ఇది ఫోర్ గ్రౌండ్ అనమాట సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సో మనకి బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్ అయితే ఉంది కదా సో ఫస్ట్ సపోజ్ నేను మీకు చేంజెస్ చూపిస్తాను సో ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట అండ్ ఫోర్ గ్రౌండ్ వచ్చేసి అదే సో ఇప్పుడు ఏంటంటే మీరు జస్ట్ ఫోర్ గ్రౌండ్లో మీరు ఏదైతే ఇమేజ్ కావాలనుకుంటున్నారో సో ఆ ఇమేజ్ని ఇక్కడ బ్రౌజ్ చేసుకుని పెట్టుకోవచ్చు ఆర్ఎల్స్ మీరు ఇన్ కేస్ మీకు యాప్ ఐకాన్ ఏది ఐడియా లేకపోతే సో మీరు ఒక టెక్స్ట్ స్మాల్ టెక్స్ట్ కూడా మీరు పెట్టుకోవచ్చు సో దానికోసం మీరు ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసి సో మీకు కావాల్సిన టెక్స్ట్ అనేది మీరు టైప్ అయితే చేసుకోవచ్చు సో మీరు టూ వేస్ కూడా యూస్ చేసుకోవచ్చు లైక్ మీకు బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్ గ్రౌండ్ లేయర్స్ సపరేట్గా మీకు ఉండుంటే సో ఇన్ కేస్ మీరు ఫోటోషాప్లో ఉంటే మీకు ఐడియా వస్తుంది సో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే బ్యాక్గ్రౌండ్ లేయర్లో అది ఇచ్చేసి అండ్ ఫోర్ గ్రౌండ్ లేయర్లో ఫోర్ గ్రౌండ్ అనేది మీరు లోడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టెక్స్ట్ అయితే ఎలా చేసుకోవాలో చెప్తాను సో దానికోసం అసెట్ టైప్లో మీరు టెక్స్ట్ మీద క్లిక్ చేయండి అండ్ ఏదైతే టెక్స్ట్ మీరు కావాలనుకుంటున్నారో సో ఆ టెక్స్ట్ లైక్ మీ యాప్ నేమ్ అని సో ఏదోటి ఇవ్వండి అండ్ మీరు తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకోండి సో ఇలా కలర్ ప్యాలెట్ అయితే ఉంటుంది సో ఈ కలర్ ప్యాలెట్ యూస్ చేసుకుని మీకు ఇష్టమైన కలర్ని మీరు సెట్ చేసుకోవచ్చు ఆల్స్ మీకు మీ దగ్గర ఆల్రెడీ ఇమేజ్ ఉందంటే సో మీరు సెట్ టైప్లో ఇమేజ్ అని సెలెక్ట్ చేసుకోండి అండ్ క్లిప్ ఆర్ట్స్ సో క్లిప్ ఆర్ట్స్ ఏంటంటే జస్ట్ మీకు ఇలాంటి ఐకాన్స్ ఉంటాయి కదా సో ఆండ్రాయిడ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఐకాన్స్ అన్నీ మీకు ఇక్కడ లోడ్ అయితే అవుతాయి సో ఇవన్నీ బేసిక్ ఐకాన్స్ మాక్సిమమ్ మీకు ఇవేమీ యూజ్ అయితే అవు సో బెటర్ దాన్ని టచ్ చేయకపోవడం బెస్ట్ అండ్ దాన్ని క్లోజ్ చేసి మనం ఇమేజ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం సో ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు పాత్ అంటే ఇమేజ్ ఎక్కడ ఉన్నది మీ ఫైల్ మేనేజర్లో అని అడుగుతుంది సో దానికోసం మీరు సో ఇదేంటంటే డిఫాల్ట్ లొకేషన్ అనమాట సో మనం ఈ ఫైల్ మీద ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు పాత్ సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతుంది సో ఇప్పుడు మీ ఐకాన్ ఎక్కడ ఉన్నదో సో అక్కడికి వెళ్ళాలి సో నా ఐకాన్ వచ్చేసి సో ఇక్కడ మీకు మీకు దగ్గర ఉన్న ఇమేజెస్ అన్నీ మీకు ఇక్కడ చూపిస్తుంది సో మీరు ఇక్కడ ఏంటంటే మీకు కావాల్సిన ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకొని సో నేను ఈ ఇమేజ్ అయితే పెట్టాలనుకుంటున్నాను సో ఓకే క్లిక్ చేయండి సో ఓకే క్లిక్ చేశాక మీకు ఏంటంటే సో నేను రీసైజింగ్ అని చెప్పే కదా సో మీ ఇమేజ్ని మీరు రీసైజ్ అయితే చేసుకోవచ్చు సో దానికోసం మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటే సో మీకు ట్రిమ్ అని కూడా ఉంటుంది సో యాస్ మీద క్లిక్ చేస్తే సో ఎగ్జాక్ట్గా మీ పిక్చర్ ఎలా ఉందో సో ఆ పిక్చర్ అయితే వచ్చేస్తుంది సో మీరు ఇక్కడి నుంచి సో మళ్ళీ దాన్ని రీసైజ్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం మన ఐకాన్ అయితే ఇలా లోపల సెట్ చేసుకోవచ్చు బట్ మీకు ఏంటంటే సో ఇదే ప్లే స్టోర్లో అప్లోడ్ చేసుకునేటప్పుడు మీరు ఫైట్ వాల్ అండ్ ఫైట్ వాల్ ఎగ్జాక్ట్గా ఉండాలి అక్కడ మీకు ఇలా ట్రిమ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదు అండ్ మీకు ఇక్కడ డిస్ప్లే చూస్తుంది సో సర్కులర్ ఐకాన్ అయితే ఎలా ఉంటుంది సో స్క్వేర్ సర్కిల్ టైప్ అయితే ఎలా ఉంటుంది రౌండెడ్ స్క్వేర్ అయితే ఎలా ఉంటుంది అండ్ స్క్వేర్ అయితే ఎలా ఉంటుందని సో ఫుల్ బ్లీడ్ లేయర్స్ సో ఇది మనకి అవసరం లేదు సో రిమైనింగ్ అన్ని లేయర్స్లో సో గూగుల్ ప్లే స్టోర్లో అయితే ఐకాన్ అయితే ఎలా వస్తుంది అంటున్నారు సో డిఫాల్ట్గా మీరు ఇలా అయితే సెట్ చేసుకోండి సో ఎగ్జాక్ట్గా ఉండేదట్టు సెట్ చేసుకోండి సో తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ అని ఉంటుంది సో ఆప్షన్స్లోకి వచ్చేసాక మీరు సో స్క్వేర్ నుంచి సర్కిల్కి పెట్టుకోండి సో రిమైనింగ్ అన్నీ నార్మల్గా ఉంచవచ్చు సో నెక్స్ట్ ఇది అయిపోయాక నెక్స్ట్ క్లిక్ చేయండి సో నెక్స్ట్ క్లిక్ చేసాక మీకు ఏమవుతుందంటే సో ఫైనల్ అవుట్పుట్ మీకు అయితే చూపిస్తుంది అనమాట సో ఎలా ఉంటుందని సో మీ ఇక్కడైతే చూసుకోవచ్చు సో మీ సైజు అనేది ఫైవ్ ట్వెల్వ్ ఇంటు ఫైవ్ ట్వెల్వ్ అయిందని మనకు చూపిస్తుంది బట్ తర్వాత మీరు జస్ట్ ఫినిష్ అని క్లిక్ చేయండి ఫినిష్ క్లిక్ చేయగానే మీకు ఏంటంటే మీ యాప్ యాప్ ఐకాన్ అయితే సెట్ అయిపోయింది సో దీని దాన్ని మీరు ఎలా చూసుకోవాలంటే జస్ట్ మీ యాప్ రన్ చేసి చూసాక మీకు యాప్ ఐకాన్ అయితే చేంజ్ అవుతుంది సో ఇది వీడియో ఆన్ హౌ టు చేంజ్ యాప్ ఐకాన్ అండ్ మీకు ఈ థీమ్ ఎలా సెట్ చేసుకోవాలో తెలియకపోతే నేను ఆల్రెడీ చేశాను అవుట్ సెట్ థీమ్ సో ఇటువంటి కలర్ఫుల్ థీమ్ సెట్ చేసుకోవచ్చు మీరు కూడా సో ఆ వీడియో చూస్తే మీరు థీమ్ ఎలా సెట్ చేసుకోవాలో తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎయిటీన్ బి